నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీరిచ్చిన సపోర్ట్తో మేము 60K రీచ్ అయ్యాం. ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, కావలిలో ఇద్దరు పెద్దారెడ్లు ఢీ అంటే ఢీ అంటున్నారు. హ్యాట్రిక్ కోసం ఒకరు ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని మరొకరు పోటీ పడుతున్నారు. అంగ అర్ధబలాల్లో ఒకరికొకరు తీసిపోని ఈ ఇద్దరు నేతల మధ్య పోటీ హైటెన్షన్గా మారింది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2 ఎన్నికల్లో కావల్ని వైసీపీనే గెలుచుకుంది. ఇక్కడ నుంచి వరుసగా 2 సార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి 3వ సారి బరిలో దిగ్గా టీడీపీ ఈసారి కొత్త అభ్యర్థిని బరిలో దింపింది. కావ్యా కృష్ణారెడ్డిని పోటీలో నిలిపారు అధినేత చంద్రబాబు. అధికారపక్ష కూటమి నుంచి బరిలో దిగిన ఆ ఇద్దరు నువ్వా నేనన్నట్టుగా తలపడుతున్న పోరులోకి మరొకరు దూసుకొచ్చారు. ఆ ఇద్దరికి ఆర్థికంగా ఏమాత్రం తీసుకొని ఓ వ్యక్తి ఇండిపెండెంట్ బరిలో దిగారు. కావలి స్వతంత్ర అభ్యర్థిగా పసుపులేటి సుధాకర్ పోటీ చేస్తున్నాడు. ఆర్థిక బలంలో తిరుగులేని ముగ్గురు నేతలు పోటీ పడుతుండటంతో అసెంబ్లీ సమరం హోరాహోరీగా మారింది. ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్ ప్రభావం ఏ మేరకు ఉంటుంది, కావలి కింగ్ ఎవరనేది ఆసక్తి రేపుతుంది. సింహపురి రాజకీయాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఎప్పటికప్పుడు పొలిటికల్ ట్విస్టులతో ఇక్కడ పాలిటిక్స్ కాకరేపుతూ ఉంటాయి. ముఖ్యంగా కావల్లో పాలిటిక్స్ హాట్గా సాగుతుంటాయి. కావల నియోజకవర్గం తొలి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ అడ్రస్ గల్లంతవడంతో వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి అండగా నిలుస్తోంది కావల్. ఇక ఇప్పటికే 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ విజయం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అటు టీడీపీ అభ్యర్థి కృష్ణారెడ్డి ఎమ్మెల్యేకు గట్టి పోటీ ఇస్తున్నారు. అంతకుముందు 2009లో టీడీపీ తరఫున కావల్లో పోటీ చేసి గెలిచిన బేదా మస్తాన్రావు వైసీపీలోకి వెళ్లడంతో అక్కడ పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను చంద్రబాబు కృష్ణారెడ్డికి అప్పగించారు. ప్రతాప్ రెడ్డి కృష్ణారెడ్డి అయితేనే గట్టిగా ఢీకొనగలరని భావించి టికెట్ కూడా ఇచ్చారు. దీంతో కృష్ణారెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త కావ్యా కృష్ణారెడ్డికి నియోజకవర్గంలో మంచి గుర్తింపు ఉంది. ఆర్థిక అంగబలాల్లో ఎమ్మెల్యేకు తీసుకుని కావ్యా కృష్ణారెడ్డి తన ట్రస్టు ద్వారా ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరోవైపు వైసీపీలో వర్గ విభేదాలు ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల సీఎం జగన్ ఆధ్వర్యంలో విష్ణు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే రామిరెడ్డికి పనిచేయబోమని విష్ణు వర్గీయులు తెగేసి చెప్తున్నారు. ఈ క్రమంలోనే తిరిగి టీడీపీలోకి వెళ్ళిపోతున్నారు. దీంతో ఎమ్మెల్యే రామిరెడ్డి అయోమయానికి గురవుతున్నారు. అధికార వైసీపీపై ఉన్న వ్యతిరేకత, ఎమ్మెల్యేపై ఉన్న నెగిటివిటీని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాల్లో కృష్ణారెడ్డి ఉన్నారు. ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ టీడీపీ శ్రేణులతో మమేకమవుతున్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇక అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ హోరాహోరీగా తలపడుతుంటే వ్యాపారవేత్త పసుపులేటి సుధాకర్ ఇండిపెండెంట్గా రంగంలోకి దిగడం రెండు పార్టీలను కలవరానికి గురి చేస్తుంది. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన సుధాకర్కు 10,000 ఓట్లు తెచ్చుకున్నారు. జనసేనలో ఎమ్మెల్యేక బీజేపీలో చేరారు. అతి కొద్ది కాలానికే ఆ పార్టీకి కూడా గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. కావలి టీడీపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ చివరికి అధిష్టానం కావ్యా కృష్ణారెడ్డికి టికెట్ కేటాయించడంతో తిరుగుబాటు చేస్తున్నారు. అంతేకాదు, సుధాకర్ నిలకడలేని రాజకీయాలతో ప్రజల్లో పలచనైపోయారు. ఏది ఏమైనా కావల్లో ప్రధాన పోటీ వైసీపీ టీడీపీ మధ్యనే ఉంటుందన్న విశ్లేషణ ఎక్కువగా ఉంది. మరి ఈ హోరాహోరీ సమరంలో విజేత ఎవరన్నది ఓటర్లే తేల్చాలి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.